అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా కూడా ప్రతిపాదించిన సందర్భం ఉంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలం మారింది, కుర్రోళ్ళు వచ్చారు, మీకేమీ తెలియదు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, అందరికీ ముద్దులు పెట్టాడు, చెప్పినాడు నాకు కులం తెలీదు, మతం తెలీదు, ప్రాంతం తెలీదు, పార్టీ తెలీదు, పార్టీలు తెలీదు, అందరికీ నేను న్యాయం చేస్తాను. ఏమన్నా ఇన్ని కేసులు నిజంగా బాధ వస్తుంది. అసలు ఆ పిల్లలు ఏమన్నా చంపే పరిస్థితులు ఉన్నారా? చదువు డిగ్రీ ఫోర్త్ ఇయర్, ఒకడు మైనర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అతనప్పుడు. అలాంటి కుర్రోళ్ళపైనే 3 months పెట్టారండి, ఎక్కడ పోతుంది ప్రభుత్వం? ఎంత అన్యాయం అండి. మన పిల్లల్ని కాదు, నంద్యాలలో అబ్దుల్ సలాం అని ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న అక్కడున్న శాసనసభ్యుడు, అక్కడున్న అధికారులు అతన్ని వేధించి వేధించి వేధిస్తే చివరిగా తట్టుకోలేక అతను ఒక్కడే కాదు మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో పక్కన నర్సరావుపేటలో వాక్ భూమిల పైన మసీదు గురించి పోరాడారు ఇబ్రాహిం, నడి వీధిలో అతన్ని పొడిసి చంపేశాడు. నడి వీధిలో ఎక్కడ పోతున్నాం మనం అన్న? 2014 నుంచి 2017 వరకు, 17 సుమారుగా బీజేపీతో తెలుగుదేశం పార్టీకి పొత్తుండే. బీజేపీ నుంచి 2 మంత్రులుగా ఉండే తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఏనాడైనా మైనారిటీ చిన్న చూపు చూసామా? ఏనాడైనా మైనారిటీ దాడి జరిగిందా? ఏనాడైనా వాక్భూములు దోచుకున్నారా ఎవరన్నా? అసలు ఏనాడైనా మీరు ఇబ్బంది పడ్డారా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నిజం కొంచెం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైనారిటీ సోదరుల్ని ఎన్ని రకాలుగా మోసం చేశాడో నేను చెప్తాను. మొదటిది, మీ మైనారిటీ కార్పొరేషన్ చంపేశాడు, చంపేశాడు. ఒకరికైనా లోన్ వచ్చిందా? ఒకరికైనా సబ్సిడీ వచ్చిందా? ఒకరికైనా ఇన్నోవా కార్ కానీ, టీవీఎస్ కానీ, ఒక స్కూటీ కానీ, ఒక షాప్ పెట్టుకుని డబ్బులు ఇచ్చినారా వీళ్ళు? అది మొదటి మోసం. రెండో మోసం దుల్హన్ పథకం చంపేశారు. మూడో మోసం రంజాన్ తోఫని చంపేశారు. నాలుగోది విదేశీ విద్య, విదేశీ విద్య కూడా చంపేశారు. ఇక్కడ విచిత్రమైనటువంటి ఆయనకి 2 కూతురు ఉన్నారు, వాళ్ళ మటుకు విదేశాల్లో చదువుకోవచ్చు, కానీ మన కుటుంబంలో ఉన్న పేదలు చదువుకోకూడదా? అసలు బాబుగారు ఎందుకు విదేశీ విద్య పెట్టారు నేను చెప్పాలి. నేను 2000 వెళ్ళాను అమెరికాకి చదువుకునేదాన్ని, 2000 సంవత్సరం. ఆనాడు కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్తే తెలుగులో మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఎప్పుడైతే నేను వెళ్ళానో నాకు 100ల కొద్ది మంది నాకు ఈమెయిల్ పెడతాం, ఫోన్ చేస్తాం, అన్నా నేను కూడా అక్కడ చదవాలనుకున్నా ఎట్లా వెళ్ళాలి అని నన్ను అడిగారు. ఇప్పుడు దాదాపు 200 మంది చదువుతున్నారు ఆ యూనివర్సిటీ. సో నేను ఒక్కడైతే 10 మందికి చెప్తా. నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను, ప్రపంచంలో నంబర్ 1 యూనివర్సిటీ అది ఎంబీఏకి. కానీ నేను చదివినంత నేను 10 మందికి చెప్పాను ఎట్లా అప్లై చేయాలి, ఎలా వెళ్ళాలి. అదేవిధంగా మన సామాజిక వర్గం చెందిన, మన మతానికి చెందిన వ్యక్తి ఒక్కసారి విదేశాలకు వెళ్ళి చదువుకుంటే ఇంకొక 10 మంది తీసుకెళ్తారు, అతను 10 మంది. అట్లా ఏమవుతుందంటే వేలాది మంది వెళ్ళి బాగా చదువుకుంటారు, తిరిగి వాళ్ళు భారతదేశంకి వస్తే మంచి జీతాలు వస్తాయి, లేదంటే అక్కడనే సెటిల్ అయినా పర్వాలేదు, కనీసం మన ప్రాంతానికి, మన ఊరికి, మన మతానికి ఒక ప్రయోజకులుగా మారుతారన్న లక్ష్యంతో బాబు గారు విదేశీ విద్య తీసుకొచ్చారు.